వీడియో స్టార్ట్ చేసినా కరెంట్ పోతుంది, వీడియో స్టార్ట్ చేసినా కరెంట్ పోతుంది, కరెంట్ వచ్చిన కానీ వీడియో స్టార్ట్ చేస్తే నన్ను మమ్మీ తప్పడిక ఫోటో దిగా वेलकम टू माय चैनल मल्लिका राघवेंदर अंदर एला बहुत चाल सूपर गई रोज नैन वीडियो हेयर फॉल अवक इंट्लो नेचुरल आई तैयार चूपना चूसे मुझे इप्डा ना चैनल इंका एवरना सब्सक्राइब चेसुकोपोते वेंटने सब्सक्राइब चेसुको सपोर्ट चेयालनि आशिस्तुन्नानंडी आई तैयार चेयाली आई तैयार चेयडानिकि एमेमी इंग्रीडियंट्स कावालनेदि नेनु इप्पुडु मीकु चूपिंचबोतुन्नानंडी एं लेदंडी चाला सिंपुल गा इंट्लोने तैयार चेसुकोनि पेट्टुकुन्न ओक नेचुरल आई मीकु नेनु चूपिंचबोतुन्नानंडी। सो फ्रेंड्स मुंदुगा ई आयिल तैयार चेसुकोवडानिकि इंग्रीडियंट्स अयिते चूसुकुंदामु। मंदार आकुलु, मंदार पूलु, एलोवेरा, नल्ल नुव्वुलु, वेपाकुलु, दीनितो पाटुगा 200 ml स्वच्छमैन कोब्बरि नूने अंडि। स्वच्छमैन कोब्बरि नूने एंदुकन्ननंटे इदि नेनु आयिल मिल्ल नुंचि फ्रेश गा तेप्पिंचुकुन्नानंडि। मीरु कूडा ई आयिल तैयार चेसुकोवालनुकुंटे मिल्ल नुंचि मात्रमे तेच्चुकोंडि, एंदुकंटे बयट दोरिके आयिल्लो केमिकल मिक्स अयि उंटुंदि। सो అందుకని మనం నేచురల్ గా చేసుకుంటున్నాం కాబట్టి మనము ఆయిల్ మిల్ నుంచి తెచ్చుకోవాలండి కొబ్బరి నూనె మాత్రం। ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం చూసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ మందార ఆకులు, వేపాకులు, ఈ ఆలోవెరా, మందార పువ్వులు, నల్ల నువ్వులు ఇవన్నీ 1/1 వేసేసుకోవాలండి। వేసుకున్న తర్వాత ఇది కొంచెం సిమ్ లోనే మరగనివ్వాలి, ఎందుకంటే ఇది ఒకటేసారి మనము స్టవ్ ఫుల్ పెట్టేసాం అనుకోండి ఇది మాడిపోతదన్నమాట, మాడిపోతే ఆయిల్ మాడు వాసన వస్తుందన్నమాట। ఈ ఆయిల్ నల్లగా కాకుండా మనకి మంచిగా, ఎందుకంటే దాంట్లో ఉన్నయన్నీ మనకి ఆయిల్ లో పట్టేటట్టుగా మనము మెల్లగా దాన్ని మసలనివ్వాలన్నమాట। చాలా మంది జుట్టుడిపోతుందని బాధపడుతున్నారండి, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ తో మార్కెట్ లో దొరికే ప్రతి ఒక్క ఆయిల్ ట్రై చేస్తూ ఉంటారు। అట్లా కాకుండా మనకి నేచురల్ గా ఇంట్లోనే తయారు చేసుకొని ఈ ఆయిల్ పెట్టుకోవచ్చండి। వీక్ లో 2 గాని 3 టైమ్స్ గాని పెట్టుకోవచ్చండి। ఇంట్లో ఉండే వాళ్ళైతే రెగ్యులర్ గా కూడా పెట్టుకొని ఉండొచ్చు, ఇంకా చాలా మందికి వీల్ అవ్వదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తలస్నానం చేసుకునే ముందు ఒక 2 అవర్స్ ముందు దీన్ని పెట్టుకొని తలస్నానం చేసుకుంటే కూడా మనకి మంచి రిజల్ట్ ఉంటదండి। మనకు ఊడిపోయిన జుట్టు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తో చెప్తున్నానండి। నేను ఎందుకంటే ఈ ఆయిలే వాడతాను, నేను చాలా సంవత్సరాల నుంచి ఈ ఆయిలే వాడతాను, నేను ఇలానే తయారు చేసుకుంటాను, ఒక్కొక్కసారి మధ్యలో ఇంగ్రీడియెంట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను। సో ఇదిలో మెంతులు వేసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటది, మెంతులు, ఉసిరికాయ ఇవి కూడా వేసుకోవచ్చండి। సో నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తయారు చేసుకుంటాను అన్నమాట, చూడండి ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చింది కదా, ఇలా మాత్రమే కొంచెం ఇలా బ్రౌన్ కలర్ లో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। ఆయిల్ కూడా చూడండి లైట్ గా ఇట్లా కలర్ చేంజ్ అయినట్టుగా గ్రీన్ గ్రీన్ గా అయింది చూడండి, కాకపోతే మరీ నల్లగా మాడితే మాత్రము మనము ఆయిల్ నెత్తికి పెట్టుకుంటే మాత్రం మనకి వాసన వచ్చేస్తుందండి, మనం అది భరించలేము ఆ వాసన। సో ఇలా చూడండి బ్రౌన్ గా లైట్ లైట్ గా గ్రీన్ గా అలా ఉంది కదా, అలా మాత్రమే మనము దీన్ని మరగబెట్టుకోవాలండి। ఇది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక మనము బౌల్ లో వడగట్టేసుకోవాలండి। డైరెక్ట్ గా మనము బాటిల్ లో పోసేసుకుంటే మాత్రం బాటిల్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటది కాబట్టి నేను ముందుగా దీన్ని ఒక స్టీల్ బౌల్ లో నేను వడగట్టేసుకున్నానండి। చూడండి ఆయిల్ ఎంత బాగుందో చూసారా, కలర్ మంచిగా గ్రీన్ గ్రీన్ గా ఎలా చేంజ్ అయ్యింది, కొంచెం ఇంకా మాడిపోతే మాత్రం మరి నల్లగా అయిపోతుందండి, స్మెల్ ఘోరంగా వస్తది ఇది, ఎందుకంటే నేను ఒకసారి చేశానట్లా ఆ స్మెల్ భరించలేకనే అది పెట్టుకోలేదు, ఇంకా పెట్టుకుంటే ఇక స్మెల్ మనం అసలు భరించలేం అన్నమాట। చూసారా ఇలా గ్రీన్ గ్రీన్ ఎంత బాగుందో చూసారా ఆయిల్, ఇది మంచిగా మనము బాటిల్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి। కావాలనుకుంటే ఒక రోజంతా ఇలానే ఉంచి కూడా వడగట్టేసుకోవచ్చు మనం, కాకపోతే అందరికి అంత టైం ఉండదు కదా, సో అందుకని చెప్పేసి నేను ఒక స్టీల్ బౌల్ లో వడగట్టేసుకొని దాన్ని కొంచెం చల్లారిన తర్వాత నేను బాటిల్ లోకి తీసుకున్నానండి, ఎందుకంటే ఇలా బాటిల్ లో పోసుకుంటే మనకి మంచిగా స్టోర్ అయి ఉంటుంది కదా। ఇంతేనండి ఆయిల్ అయిపోయింది। सो फ्रेंड्स చూసారు కదా నేను ఈ ఆయిల్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అంతే కాకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।
ना लेटेस्ट अपडेट्स कोसम पक्कन उन्न बेल आइकॉन में क्लिक चेयंडी एंदुकंटे नेनु वीडियो पेट्टिन वेंटने मीकु नोटिफिकेशन वस्तुंदी थैंक्स फॉर वाचिंग अंडी थैंक यू सो मच बाय बाय मल्लिका राघवेंद्र